పవన్ కళ్యాణ్ ఆరోపణలు కేవలం వైసీపీ వైపు వెళ్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ప్రభుత్వాన్ని తిట్టిన చాలా సున్నితంగా విమర్శిస్తున్నారనే ఒక వాదనని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి, నిజంగానే అక్కడ ఏం జరుగుతుందంటారు? అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధానం ఉంటుందండి. సాధారణంగా ఇటీవల కాలంలో చూసినప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసిపోయినాయి లేదనంటే ఒక రహస్య పొత్తు లేదంటే అవగాహన కుదుర్చుకున్నాయి అనేటువంటిది కొన్ని విమర్శలు ఎక్కువగా వైసీపీ వైపు నుంచి వస్తున్నాయి. అంటే దీనికి మనం చూసినట్లయితే, అది నా అభిప్రాయం కాదు బట్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటాం కదా, ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చూసినట్లయితే అంటే అసలు జనసేన పుట్టింది 2014లో, ఆయన పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఏమనుకున్నారు, అందరూ పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని కన్విన్స్ చేసి ఆయన పోటీ నుంచి తప్పుకునేటట్టు చేసి, అంటే జనసేన తరఫున పోటీ చేయకుండా తమకు మద్దతు సంపాదించుకున్నారు. అంటే ఆ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఏం ఆలోచించారో, రాష్ట్రం విడిపోయింది, కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రం, అనుభోగ్నుడు చంద్రబాబు నాయుడు గారు అని అనుకున్నట్టున్నారు. అంటే ఆ సందర్భంగా చెప్పారు కూడా, 2-3 సందర్భాల్లో కూడా ఆ సందర్భంలో నేను ఆయనకి సపోర్ట్ చేశాను అని చెప్పారు. అంటే ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన కన్విన్స్ చేయగలిగారు ఆ సందర్భంలో, కాబట్టి ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మనకు తెలుసు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి అనేక సభలు సమావేశాల్లో పాల్గొన్నారు, వాళ్ళ గెలుపు కోసం కృషి చేశారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, అంటే నేను ప్రశ్నిస్తాను అనేటువంటి మాట కూడా, అంటే ప్రభుత్వం ఏదన్నా భిన్నంగా వ్యవహరిస్తే, ఇచ్చిన హామీలకు కానివ్వండి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, లేదంటే పరిపాలన గాడి తప్పినప్పుడు కానివ్వండి, ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను అనేటువంటి మాట ఒకటి మాట్లాడారు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలో దాదాపు 2-3 సంవత్సరాల పాటు ఆయన పెద్దగా ఆ అంశాల మీద పెద్దగా మాట్లాడింది లేదు. అంటే 1-2 సందర్భాల్లో అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి కొంత భరోసా ఇవ్వడం జరిగింది తప్ప పూర్తి స్థాయిలో ఆయన రాజకీయంగా ఆయన స్పందించలేదు దేని మీద కూడా. అయితే చివరిలో మనం చూసాము గత ఏడాది క్రితం ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ పొలిటికల్గా నేను వస్తున్నానని చెప్పిన తర్వాత మంగళగిరి సభలో సడన్గా ఒక్కసారిగా హై పిచ్లో చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అది కూడా ఏంటంటే ఎటువంటి ఆధారాలు చూపించకుండా ఎవరో చెప్తున్నారు పెద్ద ఎత్తున ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది, లోకేష్ గారు పర్సంటేజీలు తీసుకుంటున్నారంట, అది అనేటువంటిది కూడా ఆయన కొన్ని బేసిలెస్ అని అనుకోవాలి దానికి, అంటే అనుకుంటున్నారు హియర్సేగా చెప్పి కొన్ని విమర్శలు చేశారు. అప్పుడు ఏమనుకున్నామంటే అందరం ఈయన తెలుగుదేశానికి యాంటీగా వెళ్తున్నారు, అంటే పాలక పార్టీకి భిన్నంగా వాళ్ళకి, అంటే ఇప్పుడు దాకా ఏంటంటే కలిసిన్నారు, ఇప్పుడు బయటకు వచ్చేసి ఆయన పూర్తి స్థాయిలో సమాయత్తం చేస్తున్నారు అని అనుకున్నాం. అయితే విచిత్రంగా ఏంటంటే తర్వాత జరిగినటువంటి సంఘటనలో చూసినట్లయితే, మనం కాకినాడ విషయానికి వస్తే కాకినాడలో జగన్ గారు ఆయన మీద తీవ్ర స్థాయిలో ఆయన పర్సనల్ లైఫ్ గురించి అటాక్ చేసినటువంటి సందర్భంగా, ఆ సందర్భంగా రెండు పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు వచ్చినాయి, సోషల్ మీడియాలో అనేక పోస్టింగ్లు పెట్టుకున్నారు, అదంతా జరిగింది అనమాట. అక్కడి నుంచి ఏమైందంటే జనసేన వైసీపీని టార్గెట్ చేసింది అనేటువంటిది, అలాగనే వైసీపీ జనసేన టార్గెట్ చేయడం జరిగింది. ఆ దీంట్లో ఏంటంటే జనసేన తెలుగుదేశం పార్టీని తక్కువగా విమర్శిస్తా, ప్రతిపక్షం అయినటువంటి జగన్ గారిని ఎక్కువగా విమర్శించడం అంతా చూసాం మనం. అయితే ఆ తర్వాత కూడా ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే జనసేనతో పొత్తు పెట్టుకుంటే నష్టం ఏంటి అని అన్నారు, కలిసి పోటీ చేస్తారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, ఇవి ఇద్దరు కలిసారా లేదా అనేది మనం చెప్పలేం, కానీ ఇటువంటి ఆరోపణలు రావడానికి కొన్ని అంటే కొన్ని ఇవి ఉన్నాయి అన్నమాట. ఆధారాలు మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రకమైనటువంటి ఒక ఫీలర్ పంపించారేమో అనేటువంటి భావన ఉంది, ఏంటి పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అని అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పటికీ కూడా, ఏది మేము వామపక్షాలతోనే వెళ్తామని చెప్తున్నప్పటికీ కూడా తెలుగుదేశంతో ఏదో అవగాహన ఉన్నది అనేటువంటిది, ఎందుకంటే ఆయన పాలక పక్షాన్ని ఖచ్చితంగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళ తప్పులని ఎండగట్టాల్సిన అవసరం ఉంది, ప్రజల మద్దతు కోరాల్సిన అవసరం ఉంది. అయితే ఏమైందంటే నేను కన్క్లూడ్ చేస్తా, అయితే ఏమైందంటే అది అంటే పాలక పక్షాన్ని తగ్గించి ప్రతిపక్షం మీద ఎక్కువగా విమర్శలు చేయడం వలన ఇటువంటి ఆరోపణలకు బలం చేకూరుతుంది, అందువల్ల
జనసేన ఇది ఈ విధంగానే మనం అంటే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయాలి లేకపోతే పాలక పక్షాన్ని చేయకూడదు అంటానికి మనకేం రైట్ లేదు. ఆయన ఇష్టం వచ్చిన ఆయన ఇష్టానుసారంగా ఆయన పార్టీని నడుపుకుంటారు. కాకపోతే ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకి మీరు స్పష్టమైనటువంటి ఒక కొన్ని సంకేతాలను పంపించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కరప్ట్ ప్రభుత్వం అని చెప్తున్నప్పుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. వైసీపీని ప్రతిపక్షంగా ఫెయిల్ అయిందని చెప్పచ్చు, నిలదీయాల్సినంతగా నిలదీయలేకపోవచ్చు, కానీ ఆయన మాటలు కానివ్వండి, ఆయన ఈరోజు కూడా నిన్న ఒక ప్రధాన పత్రికలో కూడా చూశాను అన్నమాట, రిటర్న్ గిఫ్ట్ ఆయనది గిఫ్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని అన్నారు. అంటే ఏంటి, అధికారంలోకి వచ్చే అవకాశం తెలుగుదేశానికి ఉందని అన్నారు. అంటే ఒకవైపు నేను ఒక ప్రత్యామ్నాయాన్ని సూచిస్తాను రెండు పార్టీలకు అంటానే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావచ్చు అనేటువంటిది చెప్పడం ద్వారా ఒక రకమైనటువంటి గందరగోళానికి జనసేన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి లోనయ్యే విధంగా ఆయన మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. అందువల్ల ఈ ఏదైతే వైసీపీ చేస్తుందో ఆ వైసీపీ చేసేటువంటి ఆరోపణలకు కొంత బలం అయితే చేకూరుతుంది అనిపిస్తుంది. ఇక్కడ శ్రీధర్ అంటే ఇక్కడ చాలా క్లియర్గా జనసేన పుట్టిందే ఒక సిద్ధాంతంతో, ఆ సిద్ధాంతంలో మొదటి సిద్ధాంతం మేము ప్రశ్నించడానికి వస్తున్నాము, అప్పుడు పాలకవర్గంలో మీరు భాగస్వామ్యంలో మీరు ప్రశ్నిస్తాము అని చెప్పారు, కొన్ని విషయాల్లో ప్రశ్నించారు, తర్వాత దాని సమాధానాలు అవన్నీ మనం చూస్తొచ్చాం. కానీ ఇప్పుడు ప్రశ్నించాల్సిన సందర్భంలో ఇప్పుడు ఎవరైతే ఆ పాలకపక్షం వల్లనో మీరు ఆల్రెడీ వాళ్ళతో కలిసి పోటీ చేయడమో లేకపోతే వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి ఆ తర్వాత నష్టపోయామో అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడడము, ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మనం అనుకున్న ఎగ్జాంపుల్స్ అన్ని ఇప్పుడు విక్రమ్ గారు చెప్పిన విధంగా అలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని ప్రజల్లో కూడా ఇవాళ దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. సో జనసేన ఎక్కడో ఒక చోట ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటుంది లేకపోతే ఆ టర్న్ అన్నది రైట్ వేలో వెళ్ళట్లేదు అన్న ఒక అనుమానం అయితే ఉంది. మీ అబ్జర్వేషన్ అంటే అసలు మీరు ఎలా దాన్ని సమర్థించుకుంటారు వైసీపీని మాత్రమే ప్రశ్నించడం పైన? థ్యాంక్ యూ రెడ్డి గారు. బేసిక్గా ఏంటంటే నేను జనసేన నేత కంటే కూడా నేను ఒక కామన్ సిటిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంతర్జాతీయ సంస్థల్లో నేను మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్గా లేకపోతే ఆథర్గా తర్వాత రైటర్గా ఫోర్బ్స్ ఎండార్స్ చేసినటువంటి కంట్రిబ్యూటర్గా నేను ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో మోడల్స్ చూశాను నేను. సో ఆ క్రమంలో నేను పవన్ కళ్యాణ్ గారిని కొన్ని మాసాల క్రితం కలవడం జరిగింది. జరిగిన తర్వాత ఐ హ్యావ్ సీన్ ఎ డిఫరెంట్ యాంగిల్ ఇన్ హిమ్ దట్ ఐ థాట్ దట్ పబ్లిక్ డజంట్ నో అబౌట్. సో ఈవేళ డిబేట్లు జరుగుతున్నటువంటి ఈ విషయాలు ఎనలిస్ట్ అయినటువంటి పూలే గారు లాంటి వాళ్ళు లేదా మీలాంటి ఎక్స్పర్ట్స్ లేకపోతే వైసీపీ టీడీపీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ గ్రౌండ్ లెవెల్లో ఐ థాట్ ఐ వుడ్ లీవ్ దెమ్ టు డిస్కస్ బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎనీవేస్ ప్రజలు ఎనీవే ఒక నెలలో నిర్ణయిస్తారు. ఆ ప్రజల నిర్ణయం మనకి ఎట్లనో తెలుస్తుంది అదే. సో కానీ నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఆయన లీడర్షిప్లో ఉన్నటువంటి అంశాలు అవి ఏ విధంగా ఒక పార్టీని ప్రభావితం చేస్తాయి, ఆ పార్టీని నమ్ముతున్నటువంటి ప్రజలను ఎలా ప్రభావితం చేయగలవు అనేటటువంటిది ఒక అంతర్జాతీయ ప్రమాణాలని చూసినటువంటి ఒక వ్యక్తిగా నేను ఈ గ్రౌండ్లోని నేను లేను. ఎక్స్పర్ట్ అని అనుకున్న ప్రదేశంలోనే మాట్లాడుకుంటే ఇప్పుడు ఏంటంటే ఇతని నమ్ముకుని కొద్దిమంది కార్యకర్తలు అభిమానులు ఎవరో ఒకరు ఖచ్చితంగా ప్రభుత్వంలో మార్పు రావాలి, ఈ ప్రభుత్వం మనదైతే బాగుంటుంది అనే ఆలోచన విధానంతో ఆయన వెంట నడుస్తున్నప్పుడు ఇలాంటి గందరగోళానికి గురి చేసే మాటలు మాట్లాడడం ద్వారా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే క్రమంలో వాళ్ళు ఎటువైపు వెళ్లాలో ఒక దారి తెలియని పరిస్థితికి తీసుకెళ్లడం ద్వారా నష్టం జరుగుతుంది. ఎందుకంటే జనసేన ఒక పార్టీగా ఆవిర్భవించిన తర్వాత కేవలం ప్రజలు కార్యకర్తలే కాకుండా ప్రజలందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి గందరగోళమైన స్టేట్మెంట్స్ చేయడం ద్వారా అక్కడ నష్టం చేకూరుతుంది అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గ్రహించలేకపోతున్నారంటారా? అంటే ఒక నాయకుడికి ఉన్నటువంటి ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ఇవి ఆ నాయకుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల మేరకు వాళ్ళు వేస్తారు రైట్. ఒక పార్టీని ఎలా ముందు తీసుకెళ్లాలని ఎవరు కూడా పార్టీని ప్రజల ముందు పలచన చేయాలని చెప్పి అనుకోరు. నేను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అలా చేస్తారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఆ ఎత్తులు వ్యూహాలు లేదా వేరే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు పూలే గారు చెప్పినటువంటి కొన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ వీటిని మనం అనుసంధానం చేసుకొని మనం చూస్తున్నాం. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ట్రూత్ కుడ్ బి సంథింగ్ డిఫరెంట్. బట్ నేను ఆయనతో స్పెండ్ చేసిన దగ్గర 10 నుంచి 12 గంటల పాటు ఒక 8 సార్లు నేను అతను కలవడం జరిగింది. మీరు యుల్ బి సర్ప్రైజ్ దట్ వీ నెవర్ టాక్డ్ అబౌట్ పాలిటిక్స్. తర్వాత నేను అతన్ని అంతే సమయం నేను అబ్జర్వ్ చేశాను. ఆయన వివిధ వ్యక్తులను కలవడం, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వ్యక్తులు కలవడం నేను దూరంగా కూర్చొని అబ్జర్వ్ చేశాను. త్రూ అవుట్ మై అబ్జర్వేషన్ దిస్ జెంటిల్మెన్ నెవర్ స్పోక్ అబౌట్ పాలిటిక్స్ బట్ హీ వాజ్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ లీడర్షిప్. అతని మెయిన్ కాంక్ష ఏంటంటే ఆయన ఎంత మాట్లాడినా కూడా అతనికి ఉన్నటువంటి ఎక్స్టెన్సివ్ రేంజ్ ఆఫ్ నాలెడ్జ్ వరల్డ్ ఎకనామిక్ మోడల్స్ గురించి లేకపోతే వరల్డ్లో జరిగినటువంటి జెనోసైడ్స్ ఆ జెనోసైడ్ నుంచి ఒక కంట్రీ ఎలా బయటకు వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ కిగామే దీనిలోటి రువాండా, ఎన్నో అవగాహన ఉన్నటువంటి ఇతను ఆయన లీడర్షిప్ గురించి అంతా తిరిగిన తర్వాత
ఈ యంగ్స్టర్స్ని మనం కొత్త లీడర్స్గా ఎలా తయారు చేయగలము, దానికి మన మన వంతు మనం ఏమైనా సహాయం చేయగలమా, మనం అలాంటి క్యాప్సూల్ తయారు చేయగలమా? అతనిలో ఉన్నటువంటి ఒక ప్యాషన్ నేనేం చూశానంటే లీడర్స్ని మనం ఎలా తయారు చేయాలి. నేను నా 10 గంటల ఇంచుమించు 10 గంటల పాటు నేను అతనితో వ్యక్తిగతంగా కలిసినటువంటి ఈ డిస్కషన్స్లో అదే టైంలో ఆయన పక్క వాళ్ళతో సంభాషిస్తున్నప్పుడు నేను దూరంగా అబ్జర్వ్ చేసిన మరొక 10-15 గంటలు ఉంటాయి, ఎక్కడ కూడా నేను వేరియన్స్ చూడలేదు. అతని ఆబ్జెక్ట్ ఒకటే, లీడర్స్ని ఎలా తయారు చేయాలి, కొత్త లీడర్స్కి మనం ఎలా అవకాశం. మీరు అన్నది బాగానే ఉంది, కానీ ఇక్కడ ఆయన అంటే ప్రకటనలు చేసే క్రమంలో కూడా కొన్ని పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తుంటారు. ముఖ్యంగా ఏదైతే స్టార్టింగ్లో మనం అనుకున్నట్టుగా ఎవరో మాట్లాడుకుంటున్న విషయాలు ఫస్ట్ నిజాలుగా చెప్పే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నా నేను నాకు పెద్దగా నా దాని గురించి తెలియదు అని స్టేట్మెంట్లు ఇవ్వడం, అంటే మొదటి స్టేట్మెంట్ ఫామ్గా వాళ్ళు అవినీతికి పాల్పడ్డారని చెప్పడము, ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత లేకపోతే కొన్ని గంటల తర్వాతనో లేదు ఎవరో మాట్లాడుతుంటే విన్నా నేను చెప్పడము, ఆ తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారు నేను సీఎం కాబోతున్నాను ఈ ప్రజలకున్న కష్టాలన్నీ నేను తీర్చబోతున్నానని మాట్లాడుతూ, మరోవైపు మళ్ళీ టీడీపీని అవకాశము ఉంది టీడీపీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని మాట్లాడడం, ఇలాంటి పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్స్ ఇచ్చే క్రమంలో అతని క్యారెక్టర్ని కూడా కొద్దిమంది డౌట్ పడాల్సిన అవసరం అయితే అక్కడ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్లో నేను యాక్చువల్గా నేను ఈవేళ వచ్చింది కూడా నేను ఈ పాయింట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి వచ్చాను సార్. బేసిక్గా ఏంటంటే ఇంటర్ప్రిటేషన్, ఆయన మాట్లాడే మాటను మనం ఎలా కావాలంటే తీసుకోవచ్చు, లేదా జరుగుతున్న సందర్భాన్ని కూడా మనం ఎలా కావాలంటే మనం అన్వయించుకోవచ్చు మనకి కావలసినట్టుగా. బట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను ఇక్కడికి యాక్చువల్గా వచ్చింది ఏంటంటే ఆయన లీడర్షిప్లో దెర్ ఈజ్ నో డిఫరెన్షియేషన్. హీఈస్ వెరీ క్లియర్ ఆన్ హౌ టు ఎండార్స్ అండ్ హౌ టు ఎంపవర్ ది యంగ్స్టర్స్ టు బికమ్ ద పొటెన్షియల్ లీడర్స్ దే కెన్ బీ అండ్ దే కెన్ లుక్ ఆఫ్టర్ ది సొసైటీ. అతనికి ఉన్నటువంటి ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ ది సొసైటీ, సొసైటీలో ఉన్నటువంటి ఇష్యూస్, నేను ప్రత్యేకించి అంటే నేను అంతర్జాతీయంగా నాకున్నటువంటి అనుభవంతో నేను ఒక రైటర్గా ఒక ఆథర్గా యుఎస్లో నంబర్ వన్గా సెల్ చేయబడినటువంటి ఒక పుస్తకానికి ఆథర్గా నేను గవర్నమెంట్ అఫీషియల్స్ని కలుస్తాను సార్, డిఫెన్స్ మినిస్ట్రీస్ని కలుస్తాను నా జాబ్ పరంగా. ఈయనకున్నటువంటి ఒకే ఒక ప్యాషన్ నేను అబ్జర్వ్ చేసి అసలు నేను ఎందుకు ఇతని పట్ల నేను అట్రాక్ట్ అయ్యాను, అతని మీద నాకు అంతవరకు మంచి పర్స్పెక్టివ్ లేదు. బట్ హిజ్ లీడర్షిప్, హీ వాంటెడ్ టు క్రియేట్ మోర్ లీడర్స్, మోర్ పూల్ ఆఫ్ లీడర్స్. ఒకసారి మీకు ఇంటరప్ట్ చేస్తాను, ఒకసారి మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు మనతో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి నిన్న చేసిన కమెంట్స్ కానివ్వండి, ఎందుకు అలాంటి కమెంట్స్ చేయాల్సిన విషయం పైన ఒకసారి మాట్లాడదాం. సార్ గుడ్ ఈవినింగ్ హర్ష కుమార్ గారు, చెప్పండి సార్. మనము మీరు ఇప్పుడు నిన్న ఏదైతే మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడిన క్రమంలో అది నిజంగానే ఒక దుమారం రేగింది రాష్ట్ర రాజకీయాలు అన్నదైతే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే జనసేన పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు రెండు కలిపి వైసీపీని ఓడించే ప్రయత్నము, లేకపోతే అక్కడ రాజకీయాలు చేస్తున్నాయనే విషయం పైన మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేశారు. మీకు అలాంటి ఆలోచన ఎందుకు కలిగింది, మీరు అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి, ఎందుకు మీకు మీరు అలాంటి ఒక స్టేట్మెంట్ బాహాటంగా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? అది వాస్తవం కాబట్టి ప్రజలు చెప్పాలన్న ఓకే హలో చెప్పండి చెప్పండి వాస్తవం అన్నది నాకు తెలుసండి, నేను చూశాను కాబట్టి నేను అది చెప్పాలి ప్రజలకి అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగిందండి. కారణం ఏంటంటే నేను అంటే నాకు టికెట్ రాలేదు అన్నది ఒక కారణం అన్నది పక్కన పెడదాం. ఎందుకంటే నేను గత 4 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ప్రతిపక్షం మీద నేను వ్యవహరించానండి, నా మీద చాలా కేసులు పెట్టారు ఈ 4 సంవత్సరాల్లో. ఒక ఎంపీకి నుండి ఒక ఎక్స్ఎంపీ 10 ఇయర్స్ ఎంపీని పుష్కరాల టైంలో 17 రోజులు జైల్లో ఉంచారన్నమాట, నేను ఆమరణ చేస్తాను. దాని తర్వాత చాలా కేసులు రాపూర్ కాడి నుంచి నెల్లూరు అలాగే జరిగిపోతున్న పాలన కాడి నుంచి ఎక్కడ దళితులకి అన్యాయం జరిగినా కానీ నేను కనుక ముల్లాపురంలో గురించి ప్రతి విషయంలో కూడా నేను పోరాటం చేశాను ప్రభుత్వం మీద చేశాను. చేసిన తర్వాత నేను సాధారణంగా ఒక ప్రతిపక్షంగా వ్యవహరించాను కాబట్టి ప్రతిపక్షంతో కలిసి వెళ్ళాలన్న ఒక ఆలోచన నాకు ఉండేదండి. దాని గురించి నేను వైఎస్ఆర్ సిపితో కలుద్దామని నేను అనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను కలుపుకోవడానికి ఇక్కడ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించలేదు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నది మా సామాజిక వర్గం దళిత సామాజిక వర్గం ఎక్కువగా వైఎస్ఆర్ సిపితో ఉంది, మనం అక్కడ వెళ్తే బాగుంటుంది అని అనుకున్నాం, కానీ వాళ్ళు ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు. ఆయన పాదయాత్రలో కూడా చాలా మంది అడిగారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు గుంటూరులో మీటింగ్ పెట్టిన తర్వాత చాలా తీవ్రమైన విమర్శలు చేసి నేను రాజధానిని
నేను డెఫినెట్ గా ఆయన మంచి ఏదానికి వస్తున్నానని చెప్పిన తర్వాత నేను ఆయనతో కలవడానికి చాలా ప్రయత్నించానండి. ఎన్ఆర్ఐస్ అని చెప్పి చాలా మంది నా దగ్గరికి వచ్చారు. అయితే నాకు మీకు అంగీకారం అంతా ఆయనతో అంటే అంగీకారం అని చెప్పాను. అయితే తర్వాత నాతో ఉన్న చాలా మందిని కూడా ఆయన దగ్గరికి నేను పంపించానండి. పంపించి తర్వాత పర్సనల్ కలుద్దామని నేను ప్రయత్నించినప్పుడు అలా కాదు, నేను ఆయన ఇంటికి వస్తాను, అరుష్ కుమార్ గారు వదిలేడు, నేను వస్తాను ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడతాను అని చెప్పేసి ఒక 4 నెలలు గడిచారు. ఓకే ఓకే. 4 నెలలు ఎందుకు ఇలాగా చేస్తున్నా అంటే నాకు అర్థమైంది, అంటే నన్ను తీసుకోవడం అన్నది ఆయన ఇష్టం లేదు అన్నది తర్వాత అర్థమైంది. దాంతో సరలేనని ఊరుకున్నానండి. నేను దానికి వచ్చి పెద్ద చేయలేదు. అయ్యో నేను బాధపడింది ఏంటంటే ఇప్పుడు ఉద్యమాలు చేసి కూడా ఎవరికి కూడా టికెట్ ఇవ్వకపోతే రేపు వచ్చిన ఏదన్నా అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఎవరు ఉద్యమాలు చేయడేమో, నాది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటారేమో అనేసి నేను బాధపడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం నుంచి నాకు పిలుపు వచ్చింది. తెలుగుదేశం వాళ్ళు వచ్చి నేను ఇలాగ ఎంపీ కింద నువ్వు చేస్తావా అంటే నేను షాక్డ్. ఇదేంటి ఇలాగా అని చెప్పేసి నేను అంగీకారం తెలుపుతానండి. అంగీకారం తెలిపిన తర్వాత 4 రోజులు అక్కడ నేను ఒకసారి వెళ్ళాను. నేను అక్కడ అమరావతి ఆయన కలవలేదు, విశాఖపట్నంలో కలవడానికి రమ్మన్నారు. విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ లో దండ వేయడం అన్నది కరెక్ట్ కాదని నేను కాకినాడలో మనం కండవేస్తాను. కాకినాడలో ఆయన నాకు కండవేసి నేను తెలుగుదేశంలో కూడా జాయిన్ అయ్యాను. ఒక మర్యాద పూర్వక నమస్కారం కూడా ఒక గ్రాటిట్యూడ్ తో నేను చేసింది. అది వివాదం అయింది. దాని తర్వాత నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది టికెట్. టికెట్ అయినప్పుడు నేను టికెట్ రాలేదు. సరే ఏ కారణం అయితే కనీసం నాకు చెప్పుకున్నట్లయితే మామిడి ఫోను నేను ఇక్కడ టికెట్ ఇవ్వలేకపోతున్నాం అనేది చెప్తే నేను బాగుండు పోను, మీరు సడన్ గా అనౌన్స్ చేశారు కనీసం నాకు చెప్పలేదని చెప్పి నేను అటు నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయ్యి అయితే ఆయన నిన్న చంద్రబాబు నేను మీటింగ్ పెట్టుకున్నాను. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడి ఏదో నాకు అది చేస్తాం ఇది చేస్తా ఉన్నాను. నేను ఇంకా అంటే నేను అప్పుడు అంతకు ముందు ఒక రోజు 2 రోజులు నేను విజయవాడలో గడిపాను. విజయవాడలో గడిపినప్పుడు నాకు చాలా చాలా క్లియర్ గా అర్థం. మీ ఉద్దేశం ప్రకారము మీకు ఆల్రెడీ అప్పటికే సీటు ఇస్తాము అని ఒక భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఇవ్వకపోవడానికి కారణం కేవలం టీడీపీ జనసేన అలయన్స్ లో భాగంగా మీకు సీటు రాలేదన్న భావన ఏమైనా మీలో ఉందా? అది కాదు, జనసేనను టీడీపీ అలయన్స్ భాగంలో నాకు సీటు ఇవ్వలేదని నేను ఎప్పుడు నేను చెప్పలేదు. నాకు సీట్ పోవడానికి కూడా జనసేన కారణమని కూడా నేను చెప్పనండి. అది తప్పు కూడా, అలాగే చెప్పడం కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన జనసేన టికెట్ ఆయన ఇచ్చిన అభ్యర్థి ఒక విజిలెన్స్ కేసులు ఎదుర్కొన్నటువంటి ఒక అసెట్ మేనేజర్ రాజమండ్రి ఒంగోలతన్ తీసుకొచ్చి జనసేనలో టికెట్ ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ ఏమో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ భార్యని ఇచ్చారు. ఇంతకుముందు తెలుగుదేశం ఒక ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఈ దళితుల సీట్లు వచ్చినట్టు చెప్పిన మాటలు ఒకటి చేసిన చేతలు ఒకటి అన్నది క్లియర్ గా కనపడింది. సీట్ల అలాట్మెంట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే వచ్చారో చెప్తే జన సైనికులు ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు ఇంట్రా అని అనుకున్నాను నేను ఫస్ట్. తర్వాత నేను దగ్గర క్లోజ్ గా వెళ్ళినప్పుడు చాలా సీట్లు అట్టిపెట్టి తర్వాత చేస్తానంటే వాళ్ళు నేను దగ్గరికి క్లోజ్ కాంటాక్ట్ చూసినప్పుడు ఇప్పుడు ఎక్కడన్నా సపోజ్ కొవ్వూరు ఉందండి, కొవ్వూరికి జనసేనకి ఇస్తే ఆయన రవికుమార్ మూర్తి అని చెప్పి ఒక ఆయన ప్రయత్నిస్తా ఉన్నారు. ఆయన డిఐజీ రిటైర్డ్, ఆయన చిత్తూరు. ఆయన ఇంకో ఆయన దాసి వెంకటరావు అని చెప్పి రాజమండ్రిలో ఒక లీడర్ ఒక ఆయన ప్రయత్నిస్తారు. అలాగా చాలా మంది ఎస్సీ లీడర్స్ దే ట్రయింగ్ ఫర్ జనసేన టికెట్ అని ఇన్ని మీన్ వేళ వాళ్ళకి ఏం చెప్పారు లాస్ట్ కి కొవ్వూరు అని అనిత గారిని తీసుకొచ్చిన తర్వాత కొవ్వూరుకి కాపులకి అంటే ఐ మీన్ జనసేనకి టికెట్ ఇస్తే కాపు సామాజిక వర్గం పెడితే తెలుగుదేశం ఓడిపోతుంది. కాబట్టి అక్కడతో కాంటాక్ట్ చేసి జనసేనకి ఇవ్వట్లేదు కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్ ఉన్నారో వాళ్ళని బిఎస్పీలోకి మారిపోయారు. ఆయన రవికుమార్మూర్తి మారిపోయారు. అలాగే అటువంటి దృష్టాంతాలు నేను ఒక 25 వరకు చెప్పగలను. పాతిక కానీ మీరు ఆరోపణలు చేస్తారు. ఒకటేమో జనసేన గురించి చెప్పాను, బిఎస్పీ గురించి చెప్తాను. బిఎస్పీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బర్రే కొండబాబు అని చెప్పి ఆయన మున్సిపాలిటీలో కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్
పనిచేశారు. అలా అబ్బాయి టెక్ చేసి ఉద్యోగం చేస్తున్నది ఉద్యోగం వదిలేసుకుని పాలిటిక్స్ లో మాయావతికి చాలా దగ్గర అయ్యాడు అబ్బాయి. దగ్గర అయ్యి రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో కాదు నేను ఏదైతే కాన్స్టిట్యూన్సీలో ఉంటానో అక్కడే నేను పోటీ చేస్తానని చెప్పి రాజానగరం కాన్స్టిట్యూన్సీలో అబ్బాయి చాలా వర్క్ చేసుకున్నాడండి. అతను డైరెక్ట్ గా మాయావతి వచ్చిందోనే టచ్ ఉన్నాడు అబ్బాయికి. అయితే అబ్బాయికి సీటు అక్కడ ఏం చేశారండి, అక్కడ అక్కడ పోటీ చేస్తున్నది వైఎస్.